కాకినాడ సముద్ర తీరంలో గణంగా తీర ప్రాంతాల శుభ్రతా దినోత్సవం నిర్వహించారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కాకినాడ పోర్ట్ మురళీధర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివరాలు కులతి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీర ప్రాంతమైన ఎన్టీఆర్ బీచ్ వద్ద కాకినాడ పోర్టు సీఈఓ ఎం మురళీధర్, కోస్టల్ గార్డ్ కాకినాడ అధికారి వేణుమాధవులు మాట్లాడుతూ సముద్ర జలాలు కలుషితం కాకుండా నివారించేందుకు ఈరోజు సముద్ర తీర ప్రాంతాల శుభ్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మనవంతు సహకారం అందించేందుకు కృషి చేయడం మంచి పరిణామమని వారు తెలియజేశారు. అనంతరం సముద్ర తీర ప్రాంతంలో చెత్తను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పోర్టుకు సంబంధించిన అధికారులు, ఉద్యోగస్తులు, ఓఎన్జీసీ, కోస్టల్ గార్డ్, కోర్మండల్, ఎంఎఫ్సిఎల్ కంపెనీకి సంబంధించిన అధికార ప్రతినిధులతో పాటు మహిళా ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈ సీని క్లీన్గా ఉంచడానికి, రక్షించడానికి ఉన్నారో మన దగ్గర కాకినాడలో పోస్ట్ గార్డ్ స్టేషన్ వాళ్ళ ఇనిషియేటివ్తో మనందరూ ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఈ అట్లీస్ట్ ఈ బీచ్ పార్ట్ వరకు మనం క్లీన్ చేయడానికి ముందుకొచ్చాము. ఈ చాలా చెత్త మనకి ఊళ్ళోంచి మన ఊరికి ఈ సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేకో లేకపోతే కార్పొరేషన్కి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేకో కానీ మొత్తం ఊర్లో ఉన్న డ్రైనేజీలన్నీ కూడా ఈ సముద్రంలోకి పెట్టేసి ఉన్నాయి. ఈ ఈ సముద్రంలోకి మొత్తం అందరూ వేసిన ప్లాస్టిక్ అంతా సముద్రంలోకి వచ్చి ఆ కెనాల్లోంచి మా పోర్ట్లోకి, ఈ బీచ్లోకి, ఈ రెండు చోట్లకి నేను వస్తూ ఉన్నాను. పోర్ట్లో మేము అట్లాగే రోజు క్లీన్ చేస్తూ ఉన్నాం, కానీ ఈ బీచ్ని రోజు క్లీన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. రోజు బోలంత మంది వస్తారు. అటు ఈ బీచ్లో ఇంకా చాలా చెత్త, లాస్ట్ టైం కూడా చాలాసార్లు మేము క్లీన్ చేసాం. ఇది చేసినప్పుడు కూడా చాలా రకాల చెత్తలు ఉన్నాయి. ఐ థింక్ కొంతమంది పిల్లలు కొంతమంది పిల్లలు అనటానికి లేదు, డ్రగ్స్ విగ్స్ వాడేసేసి సూదులు కూడా వదిలేస్తున్నారు అందరూ. ఇంత ఇన్నెన్స్ కట్ట కట్ట సూదులు ఇసుకలో కప్పబడి ఉన్నాయి లాస్ట్ టైం మేము క్లీన్ చేసినప్పుడు. ఇది మంచిది కాదు యాక్చువల్గా. ఇక్కడ కూడా కొంచెం సెక్యూరిటీ ఏమన్నా పెరిగితే బాగుంటుంది. లాస్ట్ నైట్ టైమ్స్ ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ ఎవరు వచ్చి ఇక్కడ పాడు చేయకుండా బీచ్ కోస్ట్ గార్డ్ వచ్చి మాట్లాడతారు ఇక్కడ. ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ హెడ్ అండి. ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, మన చీఫ్ గెస్ట్ చెప్పినట్టుగా, ఏవైతే ప్లాస్టిక్ డెబ్రీస్ అంతా సముద్రంలోకి వెళ్తుందో దాన్ని నివారించే ప్రయత్నం దశగా ఇది ఒక చిన్న ఇనిషియేటివ్, అంటే ఒక ప్రారంభం.